ఎవరి వన్ వెల్కమ్ టు ఎన్డివీఏ ఎడ్యుకేషనల్ యూట్యూబ్ ఛానల్ టుడే వీడియో వచ్చేసి ఎక్సెల్లో హైపర్ లింక్స్ అనేవి మనం ఎలా మెయింటైన్ చేస్తామనేవి వీడియో చేస్తున్నాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా తీసుకుంటామంటే ఈ హైపర్ లింక్స్ అనేది ఎలా యూజ్ అవుతాయంటే మనకి హ్యూస్ డేటా అంటే ఎక్కువ డేటా ఉన్నప్పుడు ప్రతిదీ మనం ట్యాబ్లోకి వెళ్ళి అండ్ చూసి ఈ డేటా ఇక్కడ ఎలా ఉంది అండ్ సేమ్ అదే డేటా మళ్ళీ ఇక్కడికి వచ్చి ఫస్ట్ ట్యాబ్లో వచ్చి కరెక్ట్గా కాదు చెక్ చేసుకోవాలంటే చాలా టైం పడుతుంది అండ్ అది గుడ్ ప్రాక్టీస్ కూడా కాదు అండ్ అలా అలాంటి టైంలో మనం హైపర్ లింక్స్ అనేది ఎలాగా ఇంప్లిమెంట్ చేస్తామో చూపిస్తాను ఫస్ట్ ఇక్కడ మనకి షీట్ నేమ్స్ అనేది మనకు కావాల్సినట్టు మార్చుకోవచ్చు ఇక్కడ హైపర్ లింక్స్ అని షీట్ ఇస్తున్నా ఇక్కడ మనకి నేమ్ ఇస్తున్నా స్టూడెంట్ నేమ్ అని హెడ్డర్ ఇస్తున్నా అంటే హెడ్ హెడ్లైన్ నేమ్ స్టూడెంట్ నేమ్స్ ఇక్కడ మనకి కాలం అనేది సైజ్ కొంచెం ఇంక్రీజ్ చేసా విత్ అండ్ వాళ్ళ యొక్క డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ అని ఇస్తున్నా ఇన్ఫ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు వీటికి నేను స్టైల్స్ అప్లై చేస్తున్నా ఇట్లాగే సెలెక్ట్ చేసుకొని ఒకేసారి అప్లై చేసుకోవచ్చు కలర్ అనేది బ్లాక్ ఇస్తున్నా అండ్ టెక్స్ట్ కలర్ అనేది వైట్ ఇస్తున్నా ఈ విధంగా మన నేననే హెడ్ హెడ్డర్స్ ఇచ్చేసా అండ్ స్టైల్ బోల్డ్ అప్లై చేసా ఇటాలిక్ కూడా అప్లై చేసా ఈ విధంగా నేను హెడ్డర్స్ ఇచ్చా నెక్స్ట్ ఏం చేస్తాను అంటే స్టూడెంట్స్ ర్యాండమ్గా కొన్ని కొన్ని నేమ్స్ తీసుకుందాం రిది సురేష్ రాము సీత ఈ ఫోర్ ఫోర్ స్టూడెంట్స్ ఉన్నారు మనకి వాళ్ళ యొక్క డీటెయిల్స్ మనం మెయింటైన్ చేస్తాం అనుకోండి మనకి ఒక ఆర్గనైజేషన్ ఉంది ఆ ఆర్గనైజేషన్లో వీళ్ళు ఎంప్లాయీస్ వీళ్ళ డీటెయిల్స్ అనేది మనం మల్టిపుల్ ట్యాబ్స్లో మెయింటైన్ చేస్తాం అనుకోండి డీటెయిల్స్ ఇవే ఇది ఇదే సెల్ మనకి అన్ని సెల్స్లో ఇవ్వాలనుకోండి ఇట్లా సింపుల్గా డ్రా చేస్తే డ్రాక్ చేస్తే ఇట్లాగా వస్తుంది ఎందుకంటే ప్రతి ఒక్కరికి డీటెయిల్సే కదా నేను ఇచ్చేసేది ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి నేను ఎక్స్ప్లెయిన్ చేసేదాన్ని బట్టి మనకి ఎక్కడ ఏది ఈజీగా అప్లై చేసుకోవాలో నేను చూస్తూ ఉంటా ప్రతి వీడియోలో మనకి ఎట్లా కన్వీనియంట్గా ఉంటుందో ఇక్కడ మీకు చెప్తున్నా కాబట్టి డీటెయిల్స్ అనేది డ్రాక్ చేసుకుంటే ఒకే సెల్ ఎట్లాగొస్తాయి అనేది ఇక్కడ ఒక మీకు షార్ట్ కట్ పాయింట్ లాగా అది అట్లా కాకుండా కంట్రోల్స్ ఇచ్చేసి అండ్ ఈ సెల్స్ వరకు సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ వ్యూ ఇచ్చినా కానీ అంతే సేమ్ ప్రాసెస్ అవుతుంది అండ్ నెక్స్ట్ రిధి అనే ఆమె డీటెయిల్స్ నేను ఈ ఈ సెల్లో మెయింటైన్ చేద్దాం అనుకుంటున్నాను ఇక్కడ రిధి అనే నేమ్ ఇచ్చేసాను ఇక్కడ ఆమె సబ్జెక్ట్ సబ్జెక్ట్ వచ్చిన మార్క్స్ మెయింటైన్ చేస్తున్నా సబ్జెక్టు మ్యాథ్స్ సైన్స్ తెలుగు ఈ త్రీ లాంగ్వేజెస్ ఉన్నాయి ఈ సబ్జెక్ట్స్ మార్క్స్ ఏమో నైంటీ ఎయిటీ నైంటీ ఫైవ్ ఇలా వచ్చాయి అయితే నేను ఇక్కడ క్లిక్ చేయంలోనే ఈ ట్యాబ్ వెళ్ళేట్టు హైపర్ లింక్ అనేది నేను మెయింటైన్ చేస్తున్నా రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ లింక్లో లింక్ అని ఉంది కదా ఇక్కడికి వచ్చేసి ఇక్కడ మనకి ఫోర్ టైప్స్లో మనం హైపర్ లింక్ అనేది ఎస్టాబ్లిష్ చేయొచ్చు ఫస్ట్ విత్ ఇన్ డాక్యుమెంట్లో ఎలా చేయాలని నేను చూస్తాను ఇట్లా విత్ ఇన్ డాక్యుమెంట్ అండ్ ప్లేస్ ఇన్ దిస్ డాక్యుమెంట్ అంటే విత్ ఇన్ డాక్యుమెంట్లోనే సెకండ్ అది ఈ లింక్ ఎక్కడికి రో రూట్ అవ్వాలనుకు రౌట్ అవ్వాలనుకుంటున్నా అంటే ఈ షీట్ ఈ రిధి అనే షీట్లో ఉన్న గడికి రౌట్ అవ్వాలి సో ఓకే క్లిక్ చేసా ఇప్పుడు నేను ఇక్కడ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఈ షీట్కి వచ్చేసిద్ది అలాగే సేమ్ రిమైనింగ్ స్టూడెంట్స్ కూడా నేను ఇట్లాగా ఫామ్ చేశానుకో అదే హైపర్ క్లింక్ క్లిక్ చేయంగానే వాళ్ళ ట్యాబ్స్లోకి వెళ్ళి ఇంకొక ఎగ్జాంపుల్ చూస్తున్నా రాము అని తీసుకుంటున్నా కంట్రోల్స్ రాము అని ఇచ్చేసా ఈ రిధి అని ఇక్కడికి ఇచ్చేసా ఎక్కడ ఎట్లయినా ఇవ్వచ్చు వర్క్ మనకి ఎగ్జాంపుల్ కోసం ఇట్లా చెప్తున్నా సేమ్ ఈ ఇదే మార్క్స్ ఇస్తున్నా ఎగ్జాంపుల్ కాబట్టి ఎంఎన్ఏ కంప్లీట్ అవుతుంది కాబట్టి ఎగ్జాంపుల్ సో ఇవే ఇచ్చా నేను ఇక్కడ రాముకి హైపర్ లింక్ ఎస్టాబ్లిష్ చేస్తున్నా ఆ లింక్లోకి వెళ్ళి యాస్టీస్గా రా ఇక్కడ రాము ఎక్కడ ఉన్నారు ఇది హైపర్ లింక్స్ షీట్ వై ఒక్కసారి మనం బ్యాక్ వెళ్ళినట్లయితే ఇక్కడ నేను జస్ట్ షీట్ ఫైవ్ అని ఇచ్చేసా కానీ నేమ్ వేసుకోవాలా నేమ్ రాము అని ఇచ్చేసా మనకి ఎట్లా అయినా వచ్చు మన ఐడెంటిఫికేషన్ కోసం ఈ నేమ్స్ ఇక్కడికి వచ్చేసి నేను లింక్ క్యాస్ట్ లిస్ట్ చేస్తున్నాను ఇక్కడ విత్ ఇన్ డాక్యుమెంట్స్లో రాముని సెలెక్ట్ చేసా ఇక్కడ క్లిక్ చేయంలో మనకి రామునే ట్యాబ్ షీట్కి వచ్చేసింది ఈ విధంగా మనం విత్ ఇన్ డాక్యుమెంట్స్ ఎట్లా చేస్తాం అదే ఇంకో ఇంకా రిమైనింగ్ త్రీ ఎట్లా ఉంటాయో ఎక్స్ప్లెయిన్ చేస్తాం డీటెయిల్స్లోకి వచ్చేసాం డీటెయిల్స్లో డీటెయిల్స్లోకి వచ్చి సురేష్ అనే వ్యక్తికి మనం ఇంకా రిమైనింగ్ ఎట్లా అప్లై చేస్తాం చూద్దాం ఇక్కడ చివరి నుంచి చూద్దాం ఈమెయిల్ అనేది ఎట్లా అప్లై చేస్తా ఎట్లాగా ఈ సురేష్ అనే ట్యాబ్లో సురేష్ ఈమెయిల్ ఏం చేశాడనేది మనం చూడటానికి ఒక హైపర్ లింక్ డెవలప్ చేసుకుందాం ఇక్కడ సపోజ్ నేను ఒక ఈమెయిల్ ఇస్తాను ఈమెయిల్ సబ్జెక్ట్ అని ఇచ్చేసాను అంటే స్టూడెంట్ డీటెయిల్స్ అని ఇచ్చేసా ఇచ్చేసి ఓకే క్లిక్ చేసా ఇప్పుడు నేను లింక్ పైన క్లిక్ చేయంలోనే మనకు ఆటోమేటిక్గా మెయిల్ ఓపెన్ అయ్యి నేను లాగిన్ అయింది ఈమెయిల్తో కాబట్టి ఈమెయిల్ చూపించి మనం ఎవరికైతే మెయిల్ చేస్తున్నామని అక్కడ ఇచ్చేసాము టూ మెయిల్ ఇచ్చేసింది అక్కడ నేను సబ్జెక్ట్ ముందే ఇచ్చేశాను స్టూడెంట్ డీటెయిల్స్ అని సారీ ఇక్కడ డి ఐ అనేది స్పెల్లింగ్ కరెక్ట్ అలా ఈ విధంగా మనకి మెయిల్ అనే నొక్కలోనే ఇట్లా మెయిల్ అనేది ఓపెన్ అవుతుంది అండ్ ఇంకోటి చూద్దాం ఇంకో హైపర్ లింక్ ఎట్లాగా ఉంటుందో మొత్తం ఫోర్ టైప్స్ కదా టూ టైప్స్ చూసేసా ఇంకోటి ఏంటంటే క్రియేట్ న్యూ డాక్యుమెంట్ అనే ఇక్కడ మనం న్యూ డాక్యుమెంట్ ఓపెన్ చేసుకోవచ్చు ఆ లింక్ క్లియర్ క్రియేట్ చేయంలోనే ఎట్లాగంటే ఇక్కడ సపోజ్ నేను సీతానయామ్ ఉంది సీతానయామ్ ఏమంటున్నారంటే ఏమి డీటెయిల్స్ పైన క్లిక్ చేయంలోనే వేరే సపరేట్ ఎక్స్ఎల్ ఓపెన్ అవ్వాలి ఎందుకంటే ఆమె డేటా అనేది చాలా ఎక్కువ ఉండిద్ది సో మీరు నా లింక్ పైన క్లిక్ చేయంలోనే సపరేట్ ఎక్సెల్ మెయింటైన్ చేయండి అని చెప్తున్నారు నేను ఒక ఎక్సెల్ అనేది క్రియేట్ చేస్తున్నా ఇస్తున్నా సో డెస్క్ ట్రాప్లో ఎక్కడైనా వచ్చు నేను డెస్క్ ట్రాప్లో ఇక్కడ నేను ఏం చేశానంటే సీత డీటెయిల్స్ డాట్ ఎక్సెల్ ఎస్ఎక్స్ అనే ఎక్స్టెన్షన్ ఇచ్చేసా ఇక్కడ సీతా డీటెయిల్స్ అనే నేమ్ తోటి ఒక న్యూ డాక్యుమెంట్ క్రియేట్ చేసుకున్నాను ఇక్కడ నేను ఓకే క్లిక్ చేసాను ఇప్పుడు నేను డీటెయిల్స్ పైన క్లిక్ చేయంలోనే ఇక్కడ మీరు చూసినట్ చూసినట్లయితే సీతా డీటెయిల్స్ అనే ఎక్సెల్ అనేది ఓపెన్ అయింది ఈ విధంగా ఆమెకి ఏమైనా ముందే డీటెయిల్స్ మెయింటైన్ చేసుకుంటే ఆ డీటెయిల్స్ అనేది ఇట్లా ఇక్కడ వస్తుంది ఈ విధంగా ఒకే షా ఒక లింక్ క్లిక్ చేయంలోనే న్యూ న్యూ డాక్యుమెంట్ ఎలా ఓపెన్ చేయాలో చూపించా ఇక్కడ ఇంకో నేము సమ్ మనీ అని యూజ్ చేసా ఈ మనీకి ఇక్కడ డీటెయిల్స్ అని ఇచ్చేసి ఈ డీటెయిల్స్కి ఇంకోటి ఉంది కదా హైపర్ లింక్ ఎట్లా ఎస్టాబ్లిష్ చేస్తామో అది చూపిస్తా రిమైనింగ్ ఉంది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వెబ్ ఫైల్ ఆర్ ఎగ్జిస్టింగ్ వెబ్ పేజ్కి ఇవ్వమంటున్నారు మనకి ఎగ్జిస్టింగ్ ఏముందో చూద్దాం ఎగ్జిస్టింగ్ ఆల్రెడీ నేను డెస్క్ టాప్లో సీతా డీటెయిల్స్ అని ఇచ్చేసా కదా ఇక్కడ కూడా నేను సీత ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కాబట్టి అదే దీనికి ఎగ్జాంపుల్ చెప్తున్నా ఇక్కడ మనకి డెస్క్ టాప్ లేదు కాబట్టి మనం బ్రౌ బ్రౌజ్ పేజెస్ ఎక్కడికైనా వెళ్ళి బ్రౌజ్ చేయొచ్చు లేకపోతే ఇది చాలా డిఫికల్ట్గా ఉంది కాబట్టి ఇక్కడ మనకి కావాల్సింది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ డెస్క్ టాప్లోకి వెళ్ళినట్లయితే సీత డీటెయిల్స్ నేను ఎగ్జిస్టింగ్ ఆల్రెడీ ఉంది కాబట్టి ఇది సెలెక్ట్ చేసించా సారీ ఓకే క్లిక్ చేసా అండ్ దీనిపైన నేను క్లిక్ చేస్తే ఇక్కడ ఎట్లా ఎందుకు ఇచ్చేసారంటే ఎగ్జిస్టింగ్ ఉన్నది ఓపెన్ చేయించలేదని వార్ని వార్నింగ్ మెసేజ్ లాగా ఇస్తుంది ఎందుకంటే సమ్టైమ్ ఆ డేటాలో సమ్ వైరస్ లేకపోతే సమ్ బ్యాడ్ డేటా అట్లా ఉండొచ్చు కాబట్టి ఇట్లా వార్నింగ్ అనేది డిస్ప్లే చేసిద్ది ఓకే ఆయన ఎస్ అంటే ఓపెన్ చేయమని ఇక్కడ చూస్తే మనకి సీతా డీటెయిల్స్ అనేది ఓపెన్ అయింది నేను ఇది క్లోజ్ చేస్తాను మళ్ళీ ఓపెన్ అయిద్ద చూపిస్తాను ఎస్ సో ఇక్కడ చూసిన చూసినట్లయితే సీతా డీటెయిల్స్ అనేది ఎక్స్ఎల్ అనేది ఓపెన్ అయింది ఎగ్జిస్టింగ్ది ఈ విధంగా మనం హైపర్ లింక్స్ అనేది మెయింటైన్ చేస్తాం సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ నెక్స్ట్ వీడియోస్లో ఇంకా రిమైనింగ్ కాన్సెప్ట్స్ ఇన్ డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఈ విధంగా మనకి ఎక్సెల్ అనేది చాలా యూజ్ అవుతూ ఉండిద్ది మన రియల్ టైమ్ అప్లికేషన్స్ యూజ్ చేసుకోవడానికి చేసుకోవడానికి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ